తరచుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రత్యేకంగా టార్పాలిన్ కవర్లు అందజేసి ఆదుకుంటున్నారు. దీనిలో భాగంగా పలు మండలాల్లో రైతుల కోసం వాటిని అందజేసినట్లు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ సెల్ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లు అందజేసి వల్ల తరచుగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ జనరల్ సెక్రటరీ మట్టా రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లను అందజేసి వారిని అండగాలిస్తున్నారు. ముస్తాబాద్ మండలం బందకల్ గ్రామంలో టీడీఎఫ్ జై కిసాన్ సంస్థ సభ్యులు మట్టా రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రోజున ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి వీరుగా అంతే కాకుండా వర్షం బారిన ధాన్యం తడకుండా కోసం పాఠాభికరణ అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిగురు నరేష్ తదితరులు రైతులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు కవర్లను రొటేషన్ పద్ధతిలో వినియోగించుకోవాలని మండలానికి దాతలు ముందుకు వచ్చి రైతులకు తమ వంతుగా సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీఎఫ్ జనరల్ సెక్రటరీ రాజేశ్వర రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిగురు నరేష్ తో పాటు సొసైటీ డైరెక్టర్ మాధవరావు, రైతులు భూపాల్ వెంకటరావు, మహిళా రైతులు హాజరయ్యారు. వారు టీడీఎఫ్ జై కిసాన్ వారు మన గ్రామానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ 5 పర్ణాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో రైతులకు ఎక్కడ చూసినా ఎలా చూసినా నష్టమే తప్ప లాభం అనేది జరగడం లేదు. కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు. ఈ ఫసలకైతే ఏమవుతుందంటే అనుకోకుండా వేడి అనేది ఎప్పుడు వేడి ఉంటుంది, 10 దనక వేడి ఉంటుంది, ఎండ ఉంటుంది, 12 గంటలు కాగానే అనుకోకుండా సడన్గా వర్షం పడుతూ ఉంది. రైతులు విపరీతమైన నష్టము. వరద అనేటివి కూడా వర్షానికి ఏర్లై పాడుతున్న కాలువ పండి కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు ఈ విధానాలను కొన్ని చూసినటువంటి టీడీఎఫ్ జై కిసాన్ ఎన్జిఓస్ వారు రైతుల ఘోషను చూసి అందరికీ సహాయం చేయాలంటే చాలా కష్టము. చాలామంది రైతులు ఈ మన భారతదేశంలోని రైతుల జనాభానే ఎక్కువ, రైతే ఎక్కువ ఉంటారు కాబట్టి అందరికీ చేయడం సాధ్యం కాదు. ఆ విధానంలో ఏదో కొంత ఉడతా భక్తిలాగా ఒక 5 పరదాలను తీసుకొచ్చి మన గ్రామానికి ఇస్తామని చెప్పి మన ఎఫ్పిఓ మన రాజేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ వెంటనే వినవెంటనే సార్ మాకు కూడా కొంత సహాయం చేయండి, ఆ 5 పరదలైనా చాలామందికి ఇప్పుడు వద్దు కాంట పెట్టిన తర్వాత ఆ సంచలనీటి ఇక్కడ నిలబడతా ఉంటాయి కదా, సడన్గా వర్షం వస్తే ఈ పరదాలు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళు తీసుకొని కప్పి కొంత అక్కడికైనా సాయం చేయగలుగుతారు. ఈ 5 పరదాలు అక్కడికి పోతే ఎవరైతే వడ్డు పెట్టిన వాళ్ళు ఖాళీ ఉంటాయి కదా, వారి వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను సార్ గారికి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే వారు స్పందించి నేను ఖచ్చితంగా మీ ఊరికి నేను పంపిస్తాను, నరేష్ మీరు ఉండండి అని చెప్పి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్పమని చెప్పగానే వెంటనే మాధవరావు గారికి డైరెక్టర్ గారికి కొందరికి చెప్పడం జరిగింది. రైతులకు వెంటనే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహాయం చేస్తున్నటువంటి టీడీఎఫ్ జై కిసాన్ వారికి ఒక రైతుగా, ఒక నాయకుడిగా, ఒక యువ రైతుగా నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. రైతు అనేవాడే ఎప్పటికీ జవాన్ ఎంత గొప్పనో రైతు కూడా అంతే గొప్ప. ఆ విధానంలో రైతుకు నూతన విధాన పద్ధతులను కూడా పరిచయం చేస్తున్నటువంటి టీడీఎఫ్ వారు, టీడీఎఫ్ జై కిసాన్ వారు కొత్త విధానాలపైన అవగాహన కల్పించడం కోసమని డ్రమ్ సీడర్లు కానీ, ఒక కోనవీడరు, ప్యాడీ వీడరు ఇవన్నీ కూడా మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా వారి సెంటర్కు ముస్తాబాలో మనకు ఈ టీడీఎఫ్ జై కిసాన్ సెంటర్ కూడా ఉంది, వారి దగ్గరికి వెళ్ళి మాకు ఫలానా వస్తువు కావాలి, ఒక యంత్రం కావాలంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చి మీ వర్క్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వారికి తిరిగి ఏ విధంగా ఉందో ఆ విధంగా రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. అలా చేసినట్లయితే మనకు ఖచ్చితంగా వారు మన ఫ్రూట్స్ తీసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేడు ఈ టార్పాలిన్ కవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంస్థకు మా గ్రామం తరఫున, మా మండలం తరఫున, అలాగే మా రైతుల తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా జనరల్ సెక్రటరీ ఈరోజు బందకల్ గ్రామంలో రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు చాలా పడుతూ ఉన్నాయి, దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఈ అకాల వర్షం వల్ల ఎప్పుడు ఏ వర్షం వస్తుందనో గంట గంటకు ఆకాశం వైపు చూసే పరిస్థితి వచ్చింది. దానివల్ల వరి యొక్క పొలాలు మొత్తం తీవ్రంగా నష్టపోయాయి. అదేవిధంగా ఇక్కడైతే ఈ ఐకేపీ సెంటర్స్ కానీ లేకపోతే ప్యాక్ సెంటర్స్కి వచ్చిన వడ్లు కూడా వర్షానికి నానుతూ అధిక కష్టాలు పడుతూ ఉన్నారు రైతులు. దీనివల్ల వర్షాలు ఎప్పుడైతే వర్షాలు పడడం వల్ల రైతులు పూర్వం యూఎస్ఏ అలాగే టీడీఎఫ్ ఇండియా వారి సౌజన్యంతో టీడీఎఫ్ యూఎస్ఏ గౌరవ అధ్యక్షులైన డాక్టర్ దినేష్ అన్రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో తెలంగాణ ప్రాంతంలో ప్రతి ప్రాంతంలో ఈ యొక్క టర్ఫ్లైన్ కవర్స్ రైతులకు అందజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి భరోసా అన్నమాట. ఎందుకంటే అందరు రైతులకి మనము ఇవ్వలేకపోవచ్చు, కాకపోతే ఏంటంటే
ప్రతి సెంటర్లో ప్రతి ఐకేపీ సెంటర్స్లో కానీ ప్యాక్ సెంటర్స్లో కానీ మాకు వీలైనంత వరకు మేము ఈ యొక్క టర్ఫ్లిన్ కవర్స్ అందజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా అన్నమాట, ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ యొక్క కవర్స్ మేము ఈ ఐకేపీ అలాగే ప్యాక్ సంబంధించిన మేనేజర్కి అప్లై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయో సడన్ గా అనమాట రెస్క్యూ అనమాట, రెస్క్యూ కోసం ఏంటంటే ఈ యొక్క కవర్స్ కప్పడం వల్ల వాళ్ళ యొక్క ధాన్యాల్ని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఈ మధ్యన కాలంలో ఏమైందంటే కాండం తులిచే పురుగు అనేది వరిలో రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే దిగుబడి కూడా పూర్తిగా 100% నుంచి 50% పడిపోయింది. ఇప్పుడేమో వర్షాల వల్ల ఉన్న దిగుబడి కూడా మొత్తం ఖరాబ్ అవుతూ ఉన్నది. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతులు మానసికంగా చాలా క్షోభ పొందుతున్నారు. అదేవిధంగా యువత కానీ రైతులు కానీ అసలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నాం, మాకు ఈ కష్టాలు అవసరమా అనే ఒక బాధతో ఉన్నారు. సో వాళ్ళని ఒక వాళ్ళు ఒక మానసిక దృఢత్వం పెంచడానికి వాళ్ళ భరోసా పెంచడానికి టీడీఎఫ్ వంతుగా టీడీఎఫ్ జే కిసాన్ ప్రాజెక్టుతో వంతుగా మేము ఈ యొక్క కవర్స్ని అందజేయడం జరుగుతుంది. మా టీడీఎఫ్ ద్వారా ఇంకో చిన్న విజ్ఞప్తి ఏంటంటే చాలా సంస్థలు ఎన్నో ఉన్నాయన్నమాట, దేశంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో సందర్భాల్లో వాళ్ళు సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కాలంలో కష్టకాలంలో రైతుల్ని మీరు కూడా ఆదుకోవాలని టీడీఎఫ్ జే కిసాన్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఇచ్చిన ఈ విధంగా ఇచ్చిన ఈ పాలిథిన్ కవర్స్ని ఎందుకంటే మీరు మీ మధ్యలో గొడవ పడకుండా ఈ అన్ని కవర్స్ అనేది మన మేనేజర్ ఐకేపీ మేనేజర్ దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఎవరు తొందరపడకుండా ఒక రొటేషన్ పద్ధతిలో మీరు ఈ యొక్క కవర్స్ని వినియోగించవలసిందిగా టీడీఎఫ్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.